ప్రత్యేక హోదా. నిజంగా రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా, రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా ఇది పెండింగ్లోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా సాధిస్తాము, కేంద్రంతో పోరాటం చేస్తాము, హోదా విషయంలో డిమాండ్ చేస్తాము అనేది. అయితే తర్వాత ఆయన ఏం చేయలేదు, ఢిల్లీ వెళ్ళొస్తున్నారు తప్ప. ఢిల్లీ వెళ్ళొచ్చి అమిత్ షా కాల్బట్టుకుంటున్నారనో, లేదంటే ఆయన కేసులు మాఫీ గురించి మాట్లాడుకుంటున్నారనో రకరకాల ప్రస్తావన. కానీ వెళ్ళినప్పుడల్లా లేఖ ఇవ్వడం, ఆ లేఖలో ప్రధాని మోడీ గారితో కానీ అమిత్ షా గారితో కానీ ప్రత్యేక హోదా గురించి డిస్కస్ చేయడం జరుగుతోంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పారు, వైసీపీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇవన్నీ నమ్మశక్యంగా లేవు అని చెప్పి ఎప్పుడైతే ప్రతిపక్షం రేజ్ చేస్తుందో, తాజాగా 6వ నీతి ఆయోగ్ భేటీలో అందరి ముందు, అందరి సీఎంలో ఉన్న నేపథ్యంలో అందరూ ఉండగా ప్రధాని మోడీ గారితో డైరెక్ట్గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని అంటూ తేల్చి చెప్పేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా నీతి ఆయోగ్ సంబంధించి జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది, రాష్ట్రం పారిశ్రామికంగా ముందుకు వెళ్ళడానికి వీలవుతోంది అని చాలా కరాఖండిగా తేల్చి చెప్పేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే విభజన కారణంగా రాష్ట్రం ఎంతగా నష్టపోయింది అనేది మరొకసారి గుర్తు చేయడం, అలాగే విభజనకు ముందు హోదా ఇస్తాము అని చెప్పి బేషరతుగా పార్లమెంట్లో ప్రకటించారు అనేది కూడా ఆయన మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నీతి ఆయోగ్ సమావేశంలో నరేంద్ర మోడీ గారి ముందు గుర్తు చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న ఈ పిఎఫ్సి అలాగే ఆర్ఈసి రుణాల మీద ఏడాదికి 10 నుంచి 11% వడ్డీలను చెల్లించాల్సి వస్తుంది అని కూడా గుర్తు చేశారు. ఎందుకంటే తయారీ రంగంలో ముందుంటున్న దేశాల్లో వడ్డీ రేట్లు 2 నుంచి 3% మించి ఉండడం అక్కడ ప్రధానంగా, అంతకుమించి తక్కువైతే లేదు, 2 నుంచి 3% పైగానే ఉన్నాయి. అలాగే రుణాల మీద అధిక వడ్డీలు అలాగే విద్యుత్ ఖర్చులు భారంగా పెరిగిపోవడం, అలాగే పనితీరును బట్టి పరిశ్రమలు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు అందించడం, అంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి వస్తే పరిశ్రమలు రావడానికి ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకిచ్చే బెనిఫిట్స్ కూడా, వాళ్ళకిచ్చే ప్రోత్సాహాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఇవ్వడానికి వీలుంటుంది అనేది. ఇప్పటికే వ్యవసాయ అనుబంధ రంగాల్లో 5 రకాల చర్యలను చేపట్టాల్సి ఉంటుంది అనే అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. ప్రధానంగా పంటల ఉత్పత్తి ఖర్చును తగ్గించడంతో పాటు నాణ్యమైన విత్తనాలు అలాగే సర్టిఫై చేసిన ఎరువులు అలాగే పురుగుల మందులను కూడా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పడం, పంటల స్టోరేజ్ అంశాన్ని కూడా ప్రస్తావన తీసుకొచ్చారు, గ్రేడింగ్ అలాగే ప్రాసెసింగ్లో కూడా కొత్త టెక్నాలజీ తీసుకురావాల్సిన అవసరం ఉంది, అంటే కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు రైతులు సంబంధించి పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా రావాలి అంటూ నీతి ఆయోగ్ సమావేశంలో బయటపడ్డాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం విమర్శిస్తూ ఉంది, ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా మరుగున పడేశారు, ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేది. కానీ ఇప్పుడు అటువంటి వ్యాఖ్యలకు విమర్శలకు అటువంటి నోళ్లకు తాళాలు వేసిన పరిస్థితి ఈరోజు నీతి ఆయోగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మీద చేసిన ప్రస్తావన. మరి దీని మీద కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.